ఈరోజు మచిలీపట్నం సెంటర్లో సుమారుగా 13 సంవత్సరాల క్రితం వచ్చిన ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అవకాశం దొరికింది ఇక్కడికి వచ్చి ఒక ప్రసంగాన్ని ఇవ్వడానికి. అది బాబా ఇచ్చినటువంటి అవకాశంగా భావిస్తూ ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి సభా సమక్షంలో ఉన్నటువంటి శ్రీజాదేవి గారికి, ఈ సెంటర్ స్థాపకులైనటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత చక్కటి సుందరమైనటువంటి కేంద్రాన్ని స్థాపించి ఇక్కడ ఏ లోటు లేకుండా, ఇక్కడే కాదు మెహరాబాద్లో కూడా అమ్మ ఆవిడ ఎంతమందికో అన్నదానం, ఎంతమందికో భోజనం లేనటువంటి వాళ్ళందరికీ కూడా అమర్చిన సమయంలో అక్కడ ఈరోజు కార్యక్రమం జరుగుతున్నదంటే ప్రపంచవ్యాప్తంగా చెప్పుకుంటారు. మచిలీపట్నం వాళ్ళు మెహరాబాద్లో స్టాల్ పెట్టి వచ్చిన ప్రతి వాళ్ళకి అన్నం పెడతారు. ఇది ఈరోజు పరిస్థితి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటిది ఇప్పుడు కూడా నిర్విరామంగా చక్కగా చేస్తున్నారు. వాళ్లకు ఉన్నటువంటి ఔదార్యానికి, వాళ్ళ యొక్క సౌశీల్యానికి ముందు జోహార్లు చెప్తూ నా ప్రసంగాన్ని ప్రారంభం చేస్తున్నాను. బాబా గురించి కొన్ని విషయాలు 5 నిమిషాలు తక్కువ 8 వరకు ఇక్కడ ముచ్చటించడం జరుగుతుంది. అవతార మెహర్ బాబా, ఆయన యొక్క తల్లి ఎవరు, తండ్రి ఎవరు, ఇవన్నీ అందరికీ తెలిసినవే. అలాంటి చిన్నపిల్లలకు కూడా అందరికీ తెలుసు ఎక్కడ పుట్టాడు. ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అవన్నీ కూడా, ఎందుకంటే ఈరోజు టెక్నాలజీ బాగా పెరిగి ఎన్నో రకాలైన మాధ్యమాల ద్వారా బాబా సందేశాలు అవన్నీ వస్తూనే ఉన్నాయి. అయితే బాబాలో ఉన్నటువంటి విశిష్టత వేరే విధంగా ఎలా ఉంది, మనకి రోజు నిత్య జీవితంలో మనకి అందేటటువంటి మెసేజెస్ కాకుండా ఉన్నటువంటి దాని గురించి కొంచెం ఈరోజుతో ముచ్చటిద్దామని పనిచేసినట్టే. నిరంతరం సెంటర్కి వచ్చేటటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రత్యేకంగా బాబా ఇలాంటి అందగాడు, ఇలా బాబా ముక్కిలా ఉంటుంది, కళ్ళు ఇలా ఉంటాయని పద్యాలు చదివి మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అదే అక్కడ యక్షగానం చెప్పామనుకోండి, గ్రామాల్లోకి వెళ్ళామనుకోండి, బాబా అందంగా వారిని స్థానం చెందు రాడు విమల అశ్వ చారుతారు అక్షయమని ముందుకు రాదు నాసికి ముద్దుల పెళ్ళి పట్టుకొచ్చాడు. బాబా తనకు అందాన్ని వర్ణిస్తాం, బాబా కళ్ళని గురించి చెప్తాం, కరుణ పూరిత వీక్షణ సుధాకార నైపుణ్యం మరిన దేహము శుభ్రత నీ కరస్పర్శ మాత్రమే మస్తులు ఎందరో తమ మేనుని మంచి. ఇలాగా ఇక్కడ ఆ అవసరం లేదు. ఇక్కడ అందరికీ తెలుసు బాబా యొక్క సౌందర్యాన్ని నిరంతరం కూడా చిత్రపటాల పక్క చూస్తూ, ముఖ్యంగా మూర్తి భవించినటువంటి ఆ చిముద్రతో ఉన్నటువంటి మహనీయుని చూస్తూ అందరూ ఆనందాన్ని పొందుతున్నారు. అవతార మెహర్ బాబా మనకి ఇచ్చినటువంటి ఒక గ్రంథం ఉంది, దాని పేరు భగవద్వచనం, గాడ్ స్పీక్స్ అంటారు దాన్ని. ఈ పుస్తకాన్ని బాబా మనందరికీ కూడా ప్రత్యేకించి ఆయన ఎంతో కష్టపడి, ఎందుకు కష్టపడిన మాట అంటున్నానంటే ఇప్పుడు మనకి ఒక పుస్తకం రాయాలంటే చాలా సులువు. ఎందుకని, లైట్లు, కరెంటు, టేబులు, కుర్చీ అన్నీ మనకి ఇప్పుడు సదుపాయంగా ఉన్నాయి. ఆయన రాసేటప్పుడు ఇలాంటివి ఏమీ లేవు అక్కడ మెహరాబాద్లో. బాబా ఈ భగవద్వచనం కంటే ముందు ఇంకొక పుస్తకాన్ని రాయడం జరిగింది, అది ఇంతవరకు కూడా ప్రచురణ అవ్వలేదు. మానవ మేధస్సు దాన్ని అర్థం చేసుకోవడానికి కలిగినటువంటి సామర్థ్యం ఉన్నప్పుడే అటువంటి దానిని ప్రచురించమన్నారు బాబా. భగవద్వచనం అనేటటువంటి పుస్తకం కూడా ఆయన ఎక్కడో ఎక్కడ జాగా దొరికితే అక్కడ కూర్చొని చిన్నపాటి జాగాలు కూర్చొని ఓ పండరాయి దగ్గర కూర్చొని ఆయన ఇచ్చినటువంటి ప్రవచనాలన్నీ కూడా వాటన్నింటినీ పుస్తక రూపంలో తయారు చేయడం జరిగింది. 7వ అధ్యాయం ఉంటుంది అందులో, ద 7 ఫోల్డ్ వీల్ ఆఫ్ ఇగ్నోరెన్స్ అని 7వ అధ్యాయం. దాని గురించి తాడేపల్లి కూడా ప్రస్తావించడం జరిగింది. తాడేపల్లి కూడా వచ్చినప్పుడు అక్కడ ఇన్స్పెక్షన్ బంగ్లాలో బాబాను విడిది చేస్తే అక్కడ ఆ అధ్యాయాన్ని గురించి ఆయన ప్రస్తావన, ఇలా ఎక్కడ ఆయనకి అవకాశం దొరికితే అక్కడ
ఆ విధంగా చెప్పినటువంటివన్నీ క్రోడీకరించి బ్రహ్మాండమైనటువంటి వేదాంత శాస్త్రం అది వేదాంతపు ముద్ద. అందులోని వేరే కావ్యాల్లో ఉండేటటువంటి విధంగా హీరో హీరోయిన్ విలన్ ఏమి ఉండదు. అద్వైత సిద్ధాంతాన్ని పూర్తిగా అందులో ఇమిడ్చి దాన్ని సూఫీ మాటలతో ఇంగ్లీషు భాషలో రాశారు. చూసారా, సర్కస్లోని కొంతమంది విన్యాసాలు చేస్తూ ఉంటారు. అలాగా అద్వైత సిద్ధాంతాన్ని సూఫీ మాటలతో ఆంగ్ల భాషలో రాయడం జరిగింది. చాలా గొప్పదైనటువంటి విశేషం. బాబాని అడిగారు, బాబా ఈ పుస్తకాన్ని మీరు వేరే భాషలో రాసినట్టయితే మాకు సదుపాయంగా ఉంటుంది కదా. బాబా చెప్పాడు, భగవద్వచన అనేటువంటి గ్రంథం రాబోయే తరాల్లో భావి తరాల్లో పిల్లలందరూ చదువుకోవాలి. హిందువులు ముస్లింలు అనేటటువంటి భేదం లేకుండా అందరూ నా సమక్షంలో నా ప్రాంగణంలో కూర్చోవాలి. అన్ని మతాల వాళ్ళకి ప్రామాణికంగా ఉండాలి అని చెప్తూ ఆ గ్రంథాన్ని ఏ మతం వాడు చదువుకున్నా వాడికి ఇబ్బంది లేకుండా విషయం అర్థమయ్యేటటువంటి విధంగా పుస్తకాన్ని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా డిస్కోర్సెస్ అనేటటువంటి గ్రంథం, ఈ డిస్కోర్సెస్ అనేటటువంటి గ్రంథం ఎలా తయారైందంటే 1933 సంవత్సరాల మధ్యలో ఒక పత్రికను ప్రారంభం చేశారు, మెహర్ మెసేజ్ అనే పత్రిక. ఆ పత్రికకి ఈయన వ్యాసాలు రాసేవాడు బాబాగారు. అలా కొన్ని సంపుటి ప్రతి నెల ఒక వ్యాసం, అలా ఇంచుమించుగా ఒక 48 వ్యాసాలు ఆయన రాశాడు. ఆయన చేతితో రాసినటువంటి, అందులో ఆయన కవిత్వమే. మెహర్ బాబా ఎవరు అంటే మెహర్ బాబా దేవుడు, దేవుళ్ళందరికీ దేవుడు. మన ఊహకి అందనంత గొప్ప స్థానంలో ఉన్నటువంటి కేవలం మూలభూత పరమాకాశ స్థితి అంటాం సరే, మనం బాబాని వర్ణించలేము. ఆ స్థాయి నుంచి మన దగ్గరికి వచ్చాడు ఆయన. వీటన్నింటితో పాటు అతనిలో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఒక కవి, ఒక గాయకుడు, చక్కగా పాడేవాడు ఆయన. ఎందుకంటే చరిత్ర చెబుతుంది మనకి ఇలాంటి లక్షణాలన్నీ ఉన్నటువంటి ఆయన గ్రంథాన్ని స్వయంగా రాయడం జరిగింది. దానిని శిష్యులకు ఇచ్చి దీన్ని ఎడిట్ చేయండి, ఇందులో సంపాదకత్వం చేయండి, ఎక్కడైనా ఏమైనా ఉంటే ఇటు అటు కొంచెం మార్చండి అని చెప్పి ఎంతో బాధ్యత తీసుకొని ఆ సంపుటి ఏదైతే ఆయన తయారు చేశారో మొట్టమొదట 5 సంపుటాల కింద తయారు చేశారు 5 వాల్యూములు. తర్వాత ప్రేమికులకి సౌకర్యార్థం దాన్ని 3 కింద మార్చడం జరిగింది. ఇప్పుడు 1 వాల్యూమ్ డిస్కోర్సెస్. ప్రవచనాల గ్రంథము గాడ్ స్పీక్స్ గ్రంథానికి మాతృక, గాడ్ స్పీక్స్ గ్రంథానికి తల్లి లాంటి ప్రవచనాలు. ముందు డిస్కోర్సెస్ వచ్చింది, తర్వాత గాడ్ స్పీక్స్ వచ్చింది. ఎన్నో విషయాలు దానిలో ప్రస్తావించడం జరిగింది. ఎందుకు చెప్తున్నామంటే చాలామంది మేహర్ బాబాని కూడా మిగతా బాబాలలాగా చూస్తూ ఉంటారు. సామాన్య ప్రజానికి ఇంకేముందంటే వాళ్ళకి అమాయకత్వంతో వాళ్ళకి తెలియదు మెహర్ బాబా ఎంత గొప్పవాడు అనేటటువంటి విషయం వాళ్ళకి తెలియదు. అందరిలాగే అనుకుంటారు, చూడటానికి బాగున్నాడు మనిషి, ఫోటో చాలా బాగుంది, ఒక దండం పెట్టుకుంటే మనకు పోయింది ఏమీ లేదు, అన్ని ఫోటోలతో పాటు ఇంట్లో ఒక బాబా ఫోటో కూడా పెట్టుకుందాం. సామాన్య ప్రజానికి అంతా కూడా ఆలోచించే విధానం ఈ విధంగా ఉంటుంది. కానీ సృష్టి క్రమం ఏ విధంగా వచ్చింది, పరిణామం ఏ విధంగా చెందింది, అంతర్ముఖ పరిణామం మళ్ళీ ఏ విధంగా చెందింది, ఇవన్నీ కూడా చాలా విపులంగా నిర్వివాదాంశంగా అంటే ఎవ్వరూ దాన్ని వాదించడానికి వీలు లేని విధంగా పుస్తకాన్ని తయారు చేసి అందులో ఒక విషయాన్ని తెలియజేశాడు. 8 అధ్యాయంలో ఒక విషయాన్ని తెలియజేస్తాడు ఆయన. ఈ సృష్టిలో 2 రకాలైనటువంటి పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటి అంటే 1 అవతార యుగం, 2 అవతార కాలం. అవతార యుగం అనేటటువంటిది బాబా ఇచ్చినటువంటి లెక్కల ప్రకారంగా భగవద్వచనం గ్రంథంలో 1400 సంవత్సరాలు
14,000 సంవత్సరాల్లో అవతారుడు ఒక మాల వస్తాడు భూమి మీదకి. ఎప్పుడో వస్తాడు తర్వాత కాలంలో బాబా ఏం చెప్పారు, 700 నుంచి 1400 మధ్యలో ఎప్పుడైనా రావచ్చు, కానీ ఆయన అవతార యుగం మాత్రం 1400 సంవత్సరాలు. అందులో సజీవంగా ఉండాలి కదా, వచ్చినటువంటి అవతార పురుషుడు ఎక్కడి నుంచో పైనుంచి కిందకు దిగినటువంటి వాడు శరీరధారి అయి విశ్వమాన కార్యక్రమాన్ని చేయాలి, అందుకే వస్తాడు ఆయన. వచ్చినటువంటి వాడు నిర్వహించేటటువంటి కార్యక్రమం యొక్క నిడివిని అవతార కాలం అన్నారు. ఈ అవతార కాలం అనేటటువంటిది 125 సంవత్సరాలు. 125 సంవత్సరాలకి 5 సద్గురువులు పాలిస్తూ ఉంటారు భూమిని. ఈ 5 సద్గురువులు కూడా చాలా మహిమ కలిగినటువంటి వాడు, వాళ్ళు కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపులే. మానవ రూపం దాల్చినటువంటి వాడు ఈ ప్రయాణమంతా చేసి భగవంతుడిని చేరుకున్నటువంటి వాడు సద్గురు. అవసరార్థం ఆ స్థాయి నుంచి కిందకి దిగి వచ్చినటువంటి వాడు అవతారుడు. వీళ్ళ కార్యవిధానంలో ముఖ్యంగా ఇంచుమించుగా ఒకలాగే ఉంటుంది, కొన్ని తేడాలు ఉన్నాయి అనుకోండి. 125 సంవత్సరాలకి 5 సద్గురువులు అయితే 1400 సంవత్సరాలకి ఎంతమంది అవుతారంటే, 125 చేత 1400 భాగిస్తే 55, అంటే 11 భాగాలు ఇంకొక భాగం మిగిలిపోతుంది. కాబట్టి దానికి ఏం చేశారంటే, ఒక సద్గురువు ఒక అభివృద్ధి చెందినటువంటి హృదయం ఆయన్ని దానికి కేటాయించారు. కాబట్టి 11 5 55+1 56 విశ్వాత్మలు. వీళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. భగవద్వచనంలో చెప్పినట్టుగా 7 రకాలైనటువంటి ఉపాధులను పొందేటటువంటి అర్హత కలిగినటువంటి వాళ్ళ సద్గురు ఒకడు, అవతారుడు ఒకడు. సప్త విధములైనటువంటి ఉపాధులు కలిగినటువంటి వాడు. మనందరికీ 3 ఉపాధులు ఉంటాయి. ఇక్కడ కూర్చున్న ప్రజానీకమందరికీ 3, ఒకటి స్థూలదేహం, 2వది సూక్ష్మదేహం, 3వది కారణదేహం, మనోమయ దేహం అంటారు దాన్ని. ఆయన దగ్గరికి వచ్చేటప్పటికీ ఈ 3 కాకుండా విశ్వాత్మకమైనటువంటి శరీరం, యూనివర్సల్ బాడీ, విశ్వాత్మకమైనటువంటి మనస్సు, దాన్నే కార్యబ్రహ్మం అంటారు మన వాడు హిందూ శాస్త్రాల్లో. అక్కడికి 5 అయిపోయినాయి. ఇక 6వది అపరిమితమైన దివ్య అహంకారం అన్నారు, అన్లిమిటెడ్ డివైన్ ఈగో. 7వది అనంత చైతన్యం. మనకంటే అధికంగా 4 ఉపాధులు ఆయన దగ్గర ఉన్నాయి. వీటిని సాధించడం మన వల్ల కాదు, మనం కూడా సాధించవచ్చు ఆ 4 ఉపాధులని. కానీ ఎన్నో జన్మలెత్తి ఇప్పుడు అసలు ఈ మానవ దేహం రావడానికే ముందు పోవడం కథ జరిగింది. పరిణామక్రియ అంతా కూడా ఇప్పుడు చెప్పడానికి మనకు అవకాశం లేదు, కానీ బాబా చెప్తాడు మిథ్యానుభవంతో నేనెవరనేటటువంటి సందేహం వచ్చినటువంటి కారణం చేత మిథ్యానుభవంతో విడిపడినటువంటి ఒక ఆత్మ, దాన్ని ప్రత్యేగాత్మ అన్నారు. అది సప్తమిల నీహార ద్రవ రూపాలు దాల్చిన తర్వాత శిలా, లోహము, వనస్పతి, కృమి కీటకాలు, పశుపక్షాదులు, జంతుజాలాలు, మానవుడు అనేటటువంటి దశల్లోని ప్రయాణం చేసింది. మనకి ఈ దేహం రాకముందు ఎన్నో లక్షల జన్మల్ని మనం ఎత్తాం. ఎత్తాక మనకి అదృష్టవశాత్తు మానవ జన్మ వచ్చింది. అందుకంటే పలు జన్మములు మొత్తుకునగా ప్రాప్తించని ఈ దేహం విరస దివ్య సుధాకర నీ బాధార్థము సేవింపగా అని అంటాడు. ఇప్పుడు నా అదృష్టం ఏంటంటే నాకు మానవ జన్మ వచ్చిందయ్యా, మానవ జన్మ వచ్చినందుచల్ల నాకు భగవంతుడిని చూసే అవకాశం వచ్చింది, నీ ఎదురుగా కూర్చునే అవకాశం వచ్చింది, ఏకాగ్రతగా ఉండేటటువంటి ఆ మనస్సును ఇచ్చావు, ఇటువంటి లక్షణాలతో నన్ను పుట్టించావు, ఇది మానవ జన్మ. మానవ జన్మే కడు దుర్లభం అంటారు. మానవ జన్మ రావడమే కడు దుర్లభం. ఎక్కడో పశుపక్షాదుల కిందో, క్రిమి కీటకాదుల కిందో, వాటి కింద వీటి కింద జీవిస్తూ అలా అందులో ఆ పరంపర సాగుతూ ఉండేటటువంటి వాళ్ళలో మానవ జన్మ వచ్చింది.
ఇందులో ఇంకా అదృష్టవశాత్తు ఉండేటటువంటి వాళ్ళు ఇప్పుడు ఇలాగ ఈ సెంటర్లో ఇంతమందిని కూర్చోడానికి అవకాశం కల్పిస్తే ఎలాగైతే వచ్చి కూర్చుంటున్నారో, ఇటువంటి దగ్గరికి వచ్చి కూర్చుంటాం కాసేపు, ఇంట్లో టీవీలు ఉంటాయి, మరొకటి ఉంటాయి అవన్నీ కాదు, భగవన్ నామస్మరణ ఎక్కడ జరుగుతుందో అక్కడికి వెళ్ళి కూర్చుందాం, కాసేపు అక్కడ కూర్చుందాం అనేటటువంటిది. దాన్ని ఏమన్నారంటే సజ్జన సాంగత్యం అన్నారు. అదృష్టవశాత్తు దొరికేది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం దొరికిన తర్వాత జిజ్ఞాస మనసులో పెరుగుతుంది. నాకంటే పరమైనటువంటి ఒక ప్రపంచం ఉంది, నేను అనుకున్న జరగటం లేదు, నేను అనుకున్న ప్రతిదాన్ని నేను నెరవేర్చుకోలేకపోతున్నానంటే నా శక్తి సరిపోవట్లేదు. ఎందుకు? నాకంటే భిన్నమైనటువంటి, నాకంటే గొప్పదైనటువంటి మరొక శక్తి ఉన్నది భగవంతుడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఒక ప్రయాణం చేయాలి. ఈ విషయాలన్నీ తెలుసుకునేటటువంటి దాంట్లో ఆ సాధనలో ముందుకు వెళ్తూ సప్త జ్ఞాన భూమికలు అనేటటువంటి వాటిల్లో ప్రయాణం చేసి, అంతర్ముఖ ప్రయాణం అన్నారు దీన్ని, దాన్ని చేసి ముందుకు వెళ్ళేటటువంటి పరిస్థితి వచ్చిన తర్వాత 7వ భూమికలో అడుగుపెట్టి అక్కడ ఉండేటటువంటి ప్రయాణాన్ని మళ్ళీ పూర్తి చేసి నేనే భగవంతుణ్ణి, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి స్థితిని అనుభవిస్తూ భగవంతునిలో ఉన్నటువంటి ఆనందమైనటువంటి సత్య జ్ఞాన ఆనందములు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మాతృకలుగా మన దగ్గర ఉన్నటువంటి పరిమితమైనటువంటి మనస్సు, శక్తి, శరీరం, బాడీ, మైండ్ అండ్ ఎనర్జీ ఇవి అపరిమితంగా మారేటటువంటి పరిస్థితుల్లో అనంతతత్వంలో ఉండేటటువంటి దాన్ని గ్రహించి నేనే భగవంతుని అనేటటువంటి విషయాన్ని గ్రహించి కొంతమంది ఉండిపోతారు అక్కడ. ఇక మా బుద్ధి జన్మ, ఎందుకంటే ఎంతో ప్రయాణం చేసి వచ్చినటువంటి మాకు ఇక్కడ బంధనాల నుంచి విముక్తి అయిపోయింది, ఇది మాకు చాలు అని ఉండిపోయేవాడు కొంతమంది. మరికొంతమంది ఏం చేస్తారంటే నేను ఇంత ప్రయాణం చేశాను, సుందరవనాలు ఉన్నాయి, ఉద్యానవనాలు ఉన్నాయి, మరొకటి ఉన్నాయి, సరోవరాలు ఉన్నాయి, తటాకాలు ఉన్నాయి, అన్నీ చూసుకుంటూ వచ్చాను, ఇక్కడికి ఎంతో లోటుపాట్లన్నీ పడ్డాను, ఇంకొకరికి తెలియజేద్దాం దీన్ని, వాడు అదృష్టవంతుడవుతాడు. నేను ఇక్కడికి ప్రయాణాన్ని ముగించేస్తే నాకు అట్టుగా మిగిలిపోతుంది, మళ్ళీ భూమి మీదకి వచ్చి మరికొంతమందికి ఈ విషయాన్ని తెలియజేస్తే వాళ్ళకి ఈ కైవల్య పదం అనేటటువంటిది ఎలా ఉందో తెలియజేయడానికి మళ్ళీ ఆత్మ ప్రతిష్టాపన అనేటటువంటి దాన్ని జరుపుకొని సద్గురువులుగా భూమి మీద ఉంటారు. వాళ్ళంతా ప్రయాణాన్ని పూర్తి చేశారు, కానీ మానవాళికి ఉపకారం చేద్దాం అని వచ్చేటటువంటి వాళ్ళు సద్గురువులు. ఈ సద్గురువులు ఎప్పుడైతే వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలకి 125 సంవత్సరాల కాలంలో పరిపాలన చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉండేటటువంటి శక్తి ఎప్పుడైతే సన్నగిలిపోతుందో, వాళ్ళ శక్తికి అక్కడ ఉండేటటువంటి పరిస్థితి మించిపోతుందో, శంకర శ్రీరామరావు గారు రాస్తారు, విలువలు మారిపోయినవి విత్తము బెత్తము చేతబూని భూవలయము నేర్చున్నది, పాపము పుణ్యము పాత పాటలై చెలిగాయి. పాపాన్ని పుణ్యాన్ని ఎవడు లెక్క చేయడం రోజుల్లో పశుత్వమే పరమధర్మము నేడు అన్నాడు. పశుత్వం మనిషిలో పూర్తిగా కాఠిన్యం, ఒకటి బుర్ర బద్దలు కొట్టి డబ్బు పట్టుకుపోవడమే ధర్మం, పశువులాగా ప్రవర్తించడమే ధర్మం. ఇలాంటి ప్రపంచంలో అందరూ మంచి బట్టలు వేసుకుంటారు, అందరూ బాగా ముస్తాబై ఉంటారు. కలమతి ఎవ్వడో విశుద్ధుడు అవ్వడో తెలియదా ధర్మం అనే నవీన పద్ధతి అన్నాడు. ఇప్పుడుండే నవీన పద్ధతుల్లో ఎవడు పుణ్యాత్మలో తెలియదు, ఎవడు పాపాత్మలో తెలియదు. ప్రవర్తన ఎవడి దగ్గర బలం ఉంటే వాడు రాజు. ఇలాంటి పరిస్థితుల్లో దీనిని చక్కదిద్దాలంటే వీళ్ళల్లో ఉండేటటువంటి లోపం ఏమిటి, ప్రేమ అనేటటువంటి తత్వం లోపించడం మూలాన మనిషి పశువుగా మారాడు. స్వంత అన్నదమ్ముడి మీద యుద్ధం చేస్తున్నాడు, స్వంత తల్లిదండ్రులను చంపుకునే పరిస్థితికి వచ్చాడు. ప్రేమ అనేటటువంటి తత్వాన్ని వీళ్ళల్లో కనుక అది ఒక్కదాన్ని ఇందులో చూపించినట్లయితే మనిషి మనిషిగా మారుతాడు, లేకపోతే మృగం కింద ఉన్నాడు వీడు. కనుక ఈ మనుషుల్లోని వాళ్ళల్లో ఉండే మానవత్వాన్ని వెలికి తీసి ప్రతి మనిషిలోని ఎంతో గొప్ప లక్షణాలు ఉన్నాయి. ప్రేమించే తత్వం ఉంది, మంచి హృదయం ఉంది, ప్రార్థన చేసేటటువంటి లక్షణం ఉంది. కానీ ఆ లక్షణాన్ని
ఎవరో ఒకరు తెలియజేసి, ఒరే నువ్వు మామూలు వాడివి కాదు సుమా, నువ్వు జంతువు కాదు, నువ్వు గొప్పవాడివి, ఉపకారం చేసే లక్షణం ఉంది నీ దగ్గర, సేవ చేసే లక్షణం ఉంది అని చెప్పేవాళ్ళు ఒకడు ఉండాలి. దానికి ఎవరో చెప్తే ఎందుకు లక్ష్య పెడతారు, ఎవరు వినరు. ఒక సమర్థుడైనటువంటి నాయకుడు ఉండాలి. ఆ సమర్థుడైనటువంటి నాయకుడు ఎలా ఉండాలి అంటే, అందరూ చూడడానికి వీలుగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ఆకర్షణీయంగా చక్కటి రూపాన్ని ధరించి ఉండాలి, అందరితో సంభాషించాలి, అందరితో సంభాషించాలి. ఇటువంటి రకాలైనటువంటి అన్ని లక్షణాలు ఉంటేనే తప్ప ఈ పరిస్థితిని చక్కదిద్దడం అవ్వదు. ఏదో సింహస్వామి అవతారంలో మనకి చెప్తాడు, వాడు వరాలు ఎలా కోరుకున్నాడంటే, నేను ఇక్కడ చావకూడదు, అక్కడ చావకూడదు, భూమి మీద కాదు, ఆకాశం మీద కాదు, ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి అన్నీ పెట్టేసుకున్నాడు వరాలలో. ఆయన మహానుభావుడు, భగవంతుడు కాబట్టి దానికి ఏదో మార్గం ఆలోచించడం అన్నారు, చంపేందుకు వాడేశాడు, అది వేరే విషయం. ఈ వీళ్ళని బాగు చేయాలి అంటే నేను సౌందర్యవంతమైన రూపాన్ని ధరించి ఉండాలి, నేను మాట్లాడే మాట అందరికీ అర్థమవ్వాలి, అవతార కార్యక్రమాన్ని జరపాలి. ఇవన్నీ ఆయన ముందు ఉండేటటువంటి పెద్ద సవాళ్ళు. కనుక అందరికీ అర్థమయ్యేటటువంటి మాట అంటే ఏ భాషలో మాట్లాడాలి? ఏదో భాషలో మాట్లాడతాడు అనుకుందాం, పార్సీ వాడు, మెహర్ బాబా, పూర్వీకులు, పార్సీ వాడు, పార్సీ భాషలో మాట్లాడితే పార్సీ వాళ్ళకి అర్థం అవుతుంది, మిగతా వాళ్ళకి అర్థం కాదు. హిందీలో మాట్లాడితే వాళ్ళకి అర్థం అవుతుంది. కాబట్టి ఏం చేశాడు ఆయన, అన్ని భాషల్లో ఉన్నటువంటి ఒక లక్షణాన్ని తీసుకున్నాడు. ఏమిటయ్యా అంటే, మాటకి మాటకి మధ్యలో ఉన్నటువంటి నిశ్శబ్దం, లేకపోతే భాష తయారవ్వదు. జంతుజాలకైనా అదే పరిస్థితి, అవి కూడా మరుగుతూ ఉంటాయి, కొంతసేపు గ్యాప్ ఇచ్చి మరుగుతాయి. అంటే ఏమిటనమాట, కంటిన్యూస్గా ఉండదు అది వాయిస్, అప్పుడే అది భాష. భాషలో ఉండేటటువంటి అతి ముఖ్యమైన లక్షణం ఏదైతే ఉన్నదో, మాటకి మాటకి మధ్యలో ఉన్నటువంటి నిశ్శబ్దతత్వాన్ని తీసుకొని నిశ్శబ్ద భాష తయారు చేసుకున్నాడు మహానుభావుడు ఆయన, మేధావి. ఈ నిశ్శబ్ద భాషలో వాడు ఏ దేశస్థుడైనా, విదేశీయుడైనా, క్రైస్తవుడైనా, హిందూ అయినా, ముస్లిం అయినా, మన భారతదేశంలో దిక్మాలి భాషలు ఎన్నో ఉన్నాయి, ఇలాంటి దేశాలు ఎన్నో ఉన్నాయి, ఎన్ని భాషలు ఉన్నాయి లెక్కలేదు. కాబట్టి నిశ్శబ్ద భాష, ఈ నిశ్శబ్ద భాషలో కదలికలు, ఆయన కదలికలే ముఖ్యం. ఆయన కదులుతూ ఉంటే ఆ కదలికల్లో ఉండేటటువంటి మాధుర్యాన్ని ఎదుర్కొన్న ఉన్నవాడు చూస్తూ సందేశాన్ని గ్రహించేటటువంటి గొప్ప విశేషం.